వేణు, ఎట్లా ఉంది ప్రమాద స్థలం? అంటే ఎట్లా ప్రమాదం జరిగినట్టుగా మనం ఎట్లా అక్కడ అంచనా వేస్తున్నారు? కంటౌన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని ఈ రోజు ఉదయం తన ఇంటి నుంచి సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్ పటాన్ చెరువుకు సంబంధించి సుల్తాన్పూర్ ఓవరాల్ దగ్గర నుంచి నెక్స్ట్ పటాన్ చెరువుకు సంబంధించిన ఓవరాల్ దగ్గర దీన్ని డివైడర్ ఢీ కొట్టుకున్నట్టుగా అది ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, డ్రైవర్ తో పాటు ఆ ఎమ్మెల్యే రాష్ట్ర నందిత కూడా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డివైడర్ ఢీ కొట్టింది. ఓవరాల్ పైన డివైడర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందిగా కూడా చెప్తున్నారు. వెంటనే ఓవరాల్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు వెంటనే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే ఎమ్మెల్యేగా తెలిసింది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరువుకు సంబంధించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో దాన్ని ఆమెను వెంటనే ఇక్కడ తరలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. అయితే మనకు తెలిసిన సమాచారం వరకు సికింద్రాబాద్ నుంచి తాను ఓఆర్ఆర్ మీదుగా సదాశివపేట వెళ్తుందిగా తెలుస్తుంది. సదాశివపేట వెళ్లే క్రమంలో పటాన్ చెరువులో దిగాలి, పటాన్ చెరువు ఎగ్జిట్ లో దిగాలి, దానికి ముందే సుల్తాన్పూర్ ఉంటుంది, ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు తను దిగే ఎగ్జిట్ కంటే ఇంకెంత దూరం ఉంది? అంటే కొంచెం అయితే ఎగ్జిట్ కి వచ్చేసేదా? అంటే ఆమె ఎక్కడ దిగాలనుకుందో అది అక్కడికి చేరుకునే వల్ల ఎగ్జిట్ 3 గా ఉంటుంది, పటాన్ చెరువుకు సంబంధించి ఎగ్జిట్ 4 గా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిట్ లో తను ముంబై హైవే నుంచి వెళ్తే మా సదాశివపేట వస్తుంది. సదాశివపేటకు వెళ్తున్నట్టుగా ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మరో 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు అయితే రింగ్ రోడ్డు దిగే అవకాశం ఉంది. ముంబై హైవే పటాన్ చెరువు దగ్గర దిగుతారు, దాని నుంచి సంగారెడ్డి సదాశివపేట వెళ్తారు. ఉదయమే సికింద్రాబాద్ లోని తన స్వగృహం నుంచి ఆమె సదాశివపేటకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ తో పాటు తన ప్రయాణం చేసింది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ మీదుగా ఇక్కడ పటాన్ చెరువు దిగాల్సింది. సుల్తాన్పూర్ దాటిన తర్వాత కొంచెం దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఉదయం 6:30 గంటలకి జరిగినట్టుగా చెప్తున్నారు. తాను ఎందుకు వెళ్తుందనే విషయం తెలవాల్సి ఉంది, దానికి సంబంధించిన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ సంఘటన స్థలంలో ఏమేమి జరిగింది, అసలు ఎందుకు ఇక్కడ యాక్సిడెంట్ జరగాల్సిన అవసరం ఏముందనే మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఆమె మృతదేహాన్ని కూడా స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మరికొద్దిసేపట్లో పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం కోసం తీసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అది ప్రమాదానికి కారణాలు ఇప్పటికీ తెలియడం లేదు. అదేవిధంగా ఓవరాల్ కాబట్టి డెఫినెట్ గా 1 వే ఉంటుంది, పెద్దగా ఆపోజిట్ గా వెహికల్స్ వచ్చే అవకాశం అనేది ఏమాత్రం ఉండదు. అంటే డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా, అంటే మామూలుగా ప్రైమరీగా ఏం అంచనా వేస్తున్నారు అక్కడ? అయితే ఇప్పుడు మనకు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం వేరే వెహికల్ కి దేనికి దానికి యాక్సిడెంట్ జరగలేదు, కేవలం మీరు అన్నట్టు 1 వే వెహికల్స్ ఉంటాయి, కానీ ఇది డివైడెడ్ ఢీ కొట్టింది. మరి ఉదయం 6:30 గంటల ప్రాంతం అంటే సికింద్రాబాద్ నుంచి సుమారుగా 5 గంటల ప్రాంతం, 4:30 ప్రాంతంలో వాళ్ళు బయలుదేరి ఉండొచ్చు. నిద్ర లేమా, ఇది లేకుంటే అతివేగమా, కంట్రోల్ కాకపోవడమా, ఏదైనా దాని విషయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటనకు ఖచ్చితమైన కారణాలు ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే 4 గంటల ప్రాంతంలో బయలుదేరితేనే ఓవరాల్ దగ్గరికి వచ్చేంత వరకు సుమారుగా 6:30 ప్రాంతం అయింది. ఆ సమయంలో సంఘటన జరిగింది కనుక నిద్ర లేని లేకుంటే అతివేగంతో, ఎందుకంటే ఆ మార్నింగ్ సమయంలో కూడా ఈ ఓవరాల్ మీద అతివేగం ఎవరు ఉంటారు కనుక అతివేగంతో వెళ్తున్న క్రమంలో ఈ డివైడర్ కి ఢీకొట్టారు. ఆ వేగం కంట్రోల్ చేయలేకపోవడమా, లేకుంటే ఇతర కారణాల వల్ల ఏ కారణం వల్ల యాక్సిడెంట్ అయిన విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పోలీసు బృందం కూడా అక్కడ సంఘటన జరిగిన ఆ స్థలంలో కూడా విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో అసలు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఏ కారణం వల్ల, డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకుంటే దానికి సంబంధించిన అతివేగమా, లేకుంటే డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో నిద్రపోవడం, ఏ కారణం వల్ల జరిగిందనే విషయము అయితే ప్రస్తుతానికైతే లాస్ట్ నంది ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో ఆమె మరణించింది. అయితే డ్రైవర్ కూడా అతని పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది. అతను హాస్పిటల్లో తరలించారు. అతను చెప్తే తప్ప అసలు విషయం ఏందనేది పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఉదయం జరిగిన సంఘటన కనుక అతివేగం వల్ల డివైడర్ ఢీ కొట్టడం వల్లనే జరిగిందనే ప్రాథమిక అంచనాకైతే పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తున్న, ఇతర కారణాలు అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణలో తెలిసే అవకాశం ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు. ఒక 100 డేస్ కూడా కాకముందే తన శాసనసభ్యురాలుగా ఎన్నికై, ఒక 100 రోజులు కూడా తన ప్రజా జీవితంలోకి కొనసాగక ముందే విధి కాటు వేసింది. ఒక దిగ్భ్రాంతికరమైన వార్త మనం వినాల్సి వచ్చింది. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యురాలు, నాయకురాలు అయినటువంటి లాస్య నందిత తెల్లవారుజామున జరిగిన పటాన్ చెరువు ఓవరాల్ పైన జరిగిన ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. ప్రమాదానికి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, రీజన్స్ అనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఒక అంచనా మాత్రం ఒక అతివేగంగా ఉన్నదేమో అనేది ఒక అంచనా కనిపిస్తుంది. ఎందుకంటే కారు ప్రమాదానికి గురైనటువంటి ఆ ఫ్రంట్ భాగం కూడా మనకు కనిపిస్తుంది. చాలా తీవ్రంగానే కారు డ్యామేజ్ అయిందంటే కొంచెం అతివేగం ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే వ్యక్తమవుతుంది. బట్ పూర్తి రీజన్స్ అయితే తెలియాల్సి ఉంది.